సార్ చెప్పండి. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, కొడాల నాని గారు 7వ తరగతి చదివారు, తర్వాత ఎమ్మెల్యే వంశీ గారు ఆ కొడాల నాని గారు డబ్బు ఎక్కడ నుంచి సంపాదించారు అన్న విషయాలు వైరల్ అవుతుంది. దానిపైన మీరు నేను ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప ప్రోగ్రాంలో ఉండటం వలన నాకు అంత ఖాళీ లేక వీడియోలు చూడలే. ఎవరో మీలాంటి వాళ్ళు చంపే, ఎవరో పని లేని ఎదవలు, పనికి మాలిన ఎదవలు, పని లేనాడు పిల్లి తలగూరినట్టు కూర్చొని గుడికెళ్ళి అక్కడ కూడా దిక్కుమాలిన వాగుడు వాగుతూ ఉంటే అటువంటి మానసిక రోగుల గురించి మాట్లాడుకోవాలని అవసరం నాకు కానీ కొడాల నాని గారికి కానీ పట్టల. ఇంకోటి నాకు కొడాల నాని గారికి నేను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఆయన 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు విట్లిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తాం. వీళ్ళందరూ ఈ ఎదవులందరూ ఎట్ట సంపాదించారో మేము కూడా అట్టాగ సంపాదించాం. కాకపోతే మేము ఆళ్ళలాగా ఇంట్లో దాచుకొని గోని సంచికలో పెట్టుకున్నాం, లేకపోతే సచ్చేటప్పుడు కాటికెళ్ళినాక వాడుకుందామని బుద్ధి లేదు కాబట్టి మేము 10 మందికి ఖర్చు పెడుతున్నాం. దుట్ట రామచంద్రరావు గారు మీతో కలిసి అంటే గతంలో కూడా అధిష్టానం చెప్పింది ఏం మాట్లాడొద్దని, అందుకని మాట్లాడలేదు, నేను వంశీ గారితో కలిసి నడిచే ప్రసక్తి లేదు అన్నారు. నాతో కలిసి నడిస్తే వాళ్ళ అదృష్టం, లేకపోతే వాళ్ళ కర్మ. రామచంద్రరావు నాకు ఎప్పుడు పనిచేయాలి అంతకుముందు కూడా 14లో నా చేతిలో ఓడిపోయాడు, 19లో వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చి కూడా ఓడిపోయారు. పని చేస్తే అతని అదృష్టం, పని చెప్తే అతని కర్మ. అతని కూతుర్ని గెలిపించింది నేనే కదా, ఇవాళ కొత్తగా ఏముంది అంటే అతని కోసం పనిచేయాలి, అతని కూతురు కోసం పనిచేయాలి, అతని అల్లుడికి పనిచేయాలి, అతని కొడుకు పనిచేయాలి, అతను మాత్రం పార్టీకి పనిచేయడు. అతను పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది కొత్తగా.